మీద చర్చిద్దాం ఒక్క నిమిషం సత్య గారు గండి బాబుజీ గారు నమస్తే యా గండి బాబుజీ గారు వైసీపీ తలపెట్టిన ఈ గర్జన ఈ గర్జన రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడానిక లేక విశాఖ మీద ప్రేమతోన లేకపోతే విశాఖ ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని చెబుతున్న ధర్మాన ప్రసాదరావు గారు లాంటి రాజకీయ దురంధరుల ప్రకటనలో భాగంగా వచ్చిన గర్జన అనుకోవాలా దీన్ని సార్ వీళ్ళు అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటే ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పనడు ముందు ఒకసారి ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎత్తగొట్టడానికి తప్పితే వీళ్ళ గర్జన దేనికి పనిచేయదండి వీళ్ళు నిజానికి డ్రామాలు ఆడుతున్నారు అందరూ కూడా డ్రామాలు ఆడుతున్నారు తప్పితే ఒకడు రాజీనామా అంటాడు ఒకడు ఎవడో రమ్మనడు చూద్దాం అంటాడు ఇలా బాబు జాగిర్ లాగా వైజాగ్ సొంత వాండి ఇది పాకిస్తానా అందరూ వచ్చి అందరూ మీటింగ్లు పెట్టుకుంటారు అందరూ మాట్లాడుతారు వీళ్ళు అభివృద్ధి చేసినది ఏదైనా ఉంటే చెప్పనండి వీళ్ళు భూములు దాచుకోవడం దోచుకోవడం తప్పితే అభివృద్ధి అనేది ఒక్క మీరు ఇందాకే మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక రోడ్డు కూడా బాగోలేదండి కనీసం ఒక రోడ్డు ఒక సిమెంట్ కూడా ఎక్కడ వేయలేదండి వీళ్ళు చెప్తారు అభివృద్ధి గురించి కేవలం వీళ్ళ పదవుల కోసం జగన్ దగ్గర ప్రాపకం కోసం ఇక్కడ ఉన్న చోటా నాయకులు బడా నాయకులు పదవులు కూడా కాపాడుకోవడానికి మాట్లాడడం తప్పితే వీళ్ళ గర్జన వీళ్ళ గర్జలు చాలా చూసామండి వైజాగ్లో మేము వీళ్ళు కాదు వీళ్ళ బాబులు కూడా వచ్చినా ఏం చేయలేరు మేము కోరేది ఒకటే నిజమైన అభివృద్ధి మీరు చేసేలాగుంటే ఆ రోజు మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మీద ఆ మాట మీద ఉండండి జగన్ గారు మీరు మాట తప్పనో మడో చెప్పనని చెప్పారు కదా ఆ రోజు మరి ఈవేళ ఏమైంది మీ మాట మడమా మీకు నిజంగా మీ మాట మీద మీరు మాట్లాడే మాటల మీద మీరు చేసే వాగ్దానాల మీద గౌరవం ఉంటే ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మీద కట్టుబడండి అమరావతి నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఏదో దర్శనం చేసుకొని దేవుడిని మొక్కుందామని ఈ ప్రాంతం చూసినట్టు ఉంటుందని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ పాదయాత్రకు వస్తే వాళ్ళని అడ్డుకుంటాం రమ్మనండి చూద్దాం ఎవడండి ఇలా బాబు సొమ్మ వైజాగ్ ఇలా బాబు రోడ్ల రోడ్ల మీద నడవలేక నడవలేకొస్తున్నారు జనం ఇలా రోడ్ల పరిస్థితి చూడమనండి పేద ప్రజల కష్టాలు చూడమనండి అమాయకులు ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ వేళ జగన్కి ఓట్లు వేస్తే ఒక్కడికి కూడా ఉద్యోగం రాలేదు కేవలం వాలంటీ వాలంటీర్ ఉద్యోగాలు ఏ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిస్తామో అది సరిపోతే సరిపోతుంది అనుకుంటుంది ఈ ప్రభుత్వం మేము కోరుతూ ఉన్నాం ఎన్నో నీటి ప్రాజెక్టులు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో చాలన్నీ ఇక్కడ వంశధర్ కానీ నాగావళి కానీ తోటపల్లి కానీ ఈ రిజర్వాయర్లన్నీ కొద్ది కొద్దిగా డబ్బు పెట్టి డెవలప్ చేశారు సుమారు ఆ రోజు ఆయన పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఈ అదే అది అది నిన్న రోడ్లు వేయకుండా నిన్న నిన్న చెప్తారు చెప్పాడు కానీ గత ప్రభుత్వంలో చేసింది ఎంత గొడవలు తప్పితే ఇక్కడ ప్రభుత్వంలో నేను అడిగేది ఏంటంటే బాబుజీ గారు పనిచేయరు వాళ్ళని అడ్డుకోలేరు అని చెప్పి మా భావన అండి బాబుజీ గారు నేను అడిగే నేను అడిగేది ఏంటంటే అసలు విశాఖపట్నంలో ప్రజల భావన ఎలా ఉంది ఎందుకంటే ఒక్క వైసీపీ మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కానీ లేకపోతే మీ వెనుకనే ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ లోక్సత్తా కానీ అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి కదా అంటే ఇన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ప్రజల్లో మెజారిటీ ఇదిగా ఉన్నట్టే కదా అయినా వైసీపీ ఎందుకు ఈ రకమైన దుస్సాహసం చేస్తుంది దుర్నీతికి పాల్పడుతుంది అభివృద్ధి అండి నేను అదే చెప్తున్నాను మీ మాటకే మీ వాయిస్ కట్ అవుతుంది సార్ మీ వాయిస్ కట్ అవుతుంది చెప్పండి 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 ఇప్పుడు నేను మీ మాట దగ్గరికే వస్తున్నా ఈవేళ రాజధాని ఎక్కడుండాలని మా ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించలేదు అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి కావాలని ఆలోచిస్తున్నారు తప్పితే రాజధాని కడతారా రాజధాని కట్టరా అని ఆలోచనలో లేరు ఈ వేళ శుభ్రమైన ఈవేళ రుచికొండలో ఎంతో మంది ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి ఆ బీచ్ చూడడానికి వెళితే అదే బీచ్ ఈవేళ టిక్కెట్ పెట్టి చూడమని చెప్తున్నారు బీచ్ శుభ్రంగా ఆ కొండంతా బోడుగుండ్లాగా రౌండ్ చేసి ఆ ఖాళీ బీచ్ని చూడమని చెప్పి ఇవాళ డబ్బులు టిక్కెట్ పెట్టారు ఎంత దౌర్భాగ్యం అంటే దానికి కూడా టిక్కెట్ పెట్టి చూడమని చెప్తున్నారు ప్రజల్ని మేము అనేది ఏమిటంటే ఈవేళ ప్రజలు ఎవరు కూడా ఈ రాజధాని ఉండాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆనాడే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం జగన్ అందరూ కలిపి ఎస్ఎంబీలో చెప్పిన మాట మీదే ప్రజలు కట్టుబడి ఉన్నారు తప్పితే ఈవేళ మాకు రాజధాని కావాలని ఎవరు కూడా గొడవ చేయలేదు ఈవేళ ఈ మరి ఈ పెద్ద మనుషులు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ టార్గెట్లు ఎవరైతే ఈ డోక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి రేపు మనుషులు తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు ఎవరు కూడా ఈ గజ్జనికి ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మీటింగ్ పెడితే కుర్చీలు అన్నీ ఖాళీయే అందువల్ల మేము కోరుతున్నాం మీరు ఇటువంటి గర్జనలు గిరిజనులు మానేసి శుభ్రంగా ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి మీద ఈ మీకు ఈ సంవత్సరం కాలం ఏముంది ఏం చేసినా ఈ సంవత్సరం కాలంలో ఈ రోడ్లు ఉన్నాయి చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ కట్టం యూనివర్సిటీ కావాలి మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర సృష్టి సేవంత అని చెప్పి ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు సుమారు పన్నెండు వందల యాభై కోట్లు అక్కడ బాబుజీ గారు బాబుజీ గారు ఇక్కడ రెండు రెండు కీలకమైన అంశాలు కీలకమైన అంశాలు చర్చించాల్సి ఉంది ఒకటి ప్రజల మది మదిలో ఏముంది ఉత్తరాంధ్ర ప్రజల మదిలో ఏముంది వీళ్ళందరూ కావాలని గేమ్ ఆడుతున్నారా లేకపోతే వీళ్ళ నిజంగానే చెత్తశుద్ధిందా అనేది ఒక అంశం తేలాల్సి ఉంది రెండోది పోలవరం ఆగిపోతే నోరు మీద పని మహానుభావులు పోలవరం కనుక పూర్తయితే విశాఖకు తాగునీరు దాకా వచ్చాయి కదా మీద నోరు మీద పని ఈ మహానుభావులు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నోరు మీద పని మహానుభావులు ఇప్పుడు ఎందుకు ఇంతగా చించుకుంటున్నారు అనే దాని మీద కూడా మనకు ఒక ఇది రావాల్సి ఉంది పైగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం దాదాపు వెయ్యి రోజులు దగ్గర అయింది అనుకుంటా వెయ్యి రోజులుగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యమం జరుగుతుంటే